నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. 300 మంది బయటకు వచ్చి ఆడపిల్లలు వాళ్ళు చెప్తున్నారు, అంటే ఇది కెమెరా రికార్డ్, హైడెన్ కెమెరా పెట్టి రికార్డ్ చేస్తూ అసలు దాని వెనక మళ్ళీ ఇప్పుడు రాజకీయ కోణం ఉందంటున్నారు. ఆ కొడాల నాని గారు అనుచరులు అని చెప్పేసి అయ్యో ఒక వార్తలు వస్తున్నాయి, అవి నిజమో నిజమో కాదు తెలియదు కానీ ప్రస్తుతానికి రాలేదు కానీ చెప్తున్నా, ఏదైనా తప్పు తప్పే. అసలు ముందు వాళ్ళని ఎంత కఠినంగా ఉండాలి సార్, ఆ శిక్షలు ఎట్లా ఉండాలి సార్? అంటే ఇక్కడ అంజీ గారు, ఇలాంటి సమస్యను మనం 2 రకాలుగా చూడాలండి. ఇప్పుడు నేరం చేసినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అతను బీటెక్ ఫైనల్ ఇయర్ కురవాడు అంటున్నారు. విజయ్ కదా అతని పేరు, పేరేదో చెప్తున్నారు, విజయ్ అనేటువంటి పేరు చెప్తున్నారు. నేనంటాను అతన్ని నేరస్తుడిగా చూసే కంటే కూడా బాధితుడిగా చూడాలంటాను నేను. ఓకే, ఎందుకంటే అతను చేసింది నేరమే, కానీ ఆ నేరం చేయటానికి బాధ్యత అతనిది ఒక్కడిదేనా? పేరెంట్స్ బాధ్యత ఏమీ లేదా? కాలేజ్ బాధ్యత ఏమీ లేదా? సొసైటీ బాధ్యత ఏమీ లేదా? మనం ఎంతసేపుడికి ఒక నేరం జరిగితే ఏం చేస్తున్నాం, వీడు చేశాడు కాబట్టి వాడికి శిక్ష పడాలి, ఇప్పుడు రేపు ఎల్లుంటిలో వాళ్ళు తల్లిదండ్రులు ఏమంటారు, వాడిని మాకు అప్పచెప్పండి, కాలు తీసేస్తాం, చేయి తీసేస్తాం అంటారు. అది కూడా జరుగుతుంది సహజంగా. వాళ్ళ బిడ్డలకి ఏదైనా తేడా వచ్చిందంటే అలాంటి ఆవేశాలు వస్తాయి. ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు కదా సార్. కానీ మన అబ్బాయి బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాడు అని పట్టించుకునే తీరిక వాళ్ళ తల్లిదండ్రులకి లేదు. మనం ఒక మంచి స్కూల్లో వేసేసామా, మంచి కాలేజీలో వేసేసామా, మన బాధ్యత అయిపోయింది. తర్వాత వాడికి చిన్నప్పటి నుంచే సెల్ ఫోన్ వాడి చేతికి ఇచ్చేస్తున్నాం. ఇవాళ చూడండి, పాలు తాగే పసిబిడ్డలను కూడా ఈ తల్లులు అనేటువంటి వాళ్ళు, అందరినీ నేను అంటలేదు, చాలామంది పిల్లడు ఎక్కడ విసిగిస్తాడో అనేటువంటి దాంతో వాడికి ఒక సెల్ ఫోన్ చేతికి ఇచ్చేస్తున్నారు. ఇచ్చిన తర్వాత వాడు పెరిగే కొద్దీ చిన్నప్పుడు ఏం చూస్తున్నాడు, వాడు కార్టూన్లు చూస్తున్నాడు. కాస్త జ్ఞానం వచ్చిన తర్వాత ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దరిద్రాలన్నీ కూడా దాంట్లో అందుబాటులో ఉన్నాయిగా. విజ్ఞానానికి ఉపయోగించుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న విజ్ఞానం అంతాను అదే ఫోన్లో ఉంది. అవును, కానీ కొంచెం పర్వత్గా మారి వేరే విధంగా కనుక దాన్ని ఉపయోగించుకుంటే సమస్త దరిద్రాలు కూడా దాంట్లోనే ఉన్నాయిగా. మన అబ్బాయి కాలేజీ నుంచి వచ్చిన తర్వాత కాలేజీకి వెళ్ళేటప్పుడు లేకపోతే ఫోన్లో ఏం చూస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేటువంటి ఇది పేరెంట్స్కి లేకుండా పోయింది. వాడు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు అనేటువంటిది అది కూడా పట్టించుకోవట్లేదు. పోనీ విద్యా వ్యవస్థ, ఈ కాలేజీల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళని ఏంటంటే ర్యాంకులు సంపాదించేటువంటి ఒక మెషిన్ లాగా తయారు చేసి, మీ కెరీర్ ఇలా ఉండాలి, మీకు క్యాంపస్ సెలక్షన్స్, క్యాంపస్ ప్లేస్మెంట్స్ అని చెప్తున్నారే కానీ మోరల్ ఎడ్యుకేషనే ఉన్నా ఇస్తున్నారా? బేసిక్గా రావాల్సినటువంటి, ఎక్కడ స్కూల్ లెవెల్లో రావాల్సిన మోరల్ ఎడ్యుకేషన్ స్కూల్లోనే లేకుండా పోయింది. ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందండి? ఇంత జరుగుతున్నప్పుడు కనీసం విజిలెన్స్ లేనటువంటి కాలేజీని మనం బాధ్యత చేయాల్సిన పని లేదా దీంట్లో? కాబట్టి ఏంటంటే వాడి వయసు అలాంటిది, ఖచ్చితంగా వాడు చేసింది క్షమించరానటువంటి నేరమే. ఇక్కడ ఇంకో సందేశం, ఇప్పుడు అతను అది చేయడానికి కూడా సహకారం లేకుండా ఎవరో హెల్ప్ లేకుండా చేయలేడు. అంటుంది అదే కదా, ఖచ్చితంగా చేయలేడు కదా, వాడంతట వాడు ఒక్కడుగా ఇండివిజువల్ గా చేయడు, చేయలేడు. ఎంక్వైరీ చేస్తే దాంట్లో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరి దగ్గరికి వెళ్ళి ఎక్కడెక్కడ సర్క్యులేట్ అని, ఇది పెద్ద నెట్వర్క్ లాగా దీని వెనకాల ఏమన్నా ఉందా అని కూడా ఎంక్వైరీ చేస్తారు. ఇప్పుడు ఇంకోటి సార్, ఇక్కడ ఇంకో భయం ఏంటంటే ఇప్పుడు ఆ వీడియోలు బయటికి రాకూడదు, వాళ్ళ ఫ్యూచర్ ఇబ్బంది కదా సార్. ఇప్పుడు అదొకటి 300 మంది ఆడపిల్లలు అంటే మామూలు విషయం, మామూలు విషయం అండి. తర్వాత నేను ఇందాక చెప్తున్న దాంట్లో కంటిన్యూషన్ ఏంటంటే, ఎక్కడ కావాలంటే అక్కడ బడ్డీ కొట్టుతో సహా మీకు గంజాయి దొరికేటువంటి అవకాశాలు మీరు కల్పించిన తర్వాత, గత 5 సంవత్సరాల్లో చేతిలో సెల్ ఫోన్ ఉంది, మొత్తం ఏమో మైండ్లో ఉంది, ఇంకా వాడు ఇలాంటి పనులు చేయక ఎలాంటి పనులు చేస్తాడు? రైట్. ఇప్పుడు ఆ చేసినాడిని మనం నేరస్తుడు అనాలా, విక్టిమ్ అనాలా? చూడటానికి పైన ఏమనిపిస్తుంది, మన అమ్మాయి కనుక ఆ ప్లేస్లో ఉంటే వాడిని చంపేద్దామన్నంత కోపం మనకు వస్తుంది. కానీ కొంచెం ఆలోచన పరులమైన మనం ఆలోచించాల్సింది, లోతుగా ఆలోచిస్తే ఏంటంటే దీనికి సమాజం దగ్గర నుంచి, కాలేజ్ దగ్గర నుంచి, ఆ తల్లిదండ్రుల దగ్గర నుంచి మన దాకా అందరం కూడా దీంట్లో ఈ భాగస్వాములు. ఎందుకంటే ఇంట్లో మనం ఆడపిల్లని ఎలా గౌరవించాలి, ఆడపిల్లలతో ఎలా ప్రవర్తించాలి అనేది తల్లిదండ్రులు చెప్పినప్పుడు, విచ్చలవిడితనంగా ఉన్నటువంటి సెల్ ఫోన్ వాడి చేతిలో ఉన్నప్పుడు,
క్యాంపస్లో ఏం జరుగుతుందో పట్టించుకున్నటువంటి మేనేజ్మెంట్ ఉన్నప్పుడు న్యాచురల్గా జరుగుతాయి. ఇవాళ ఇతనిది బయటకు వచ్చింది కాబట్టి మనం ఇన్ని మాటలు మాట్లాడుతున్నాం, బయటికి రాకుండా ఎన్ని చోట్ల జరుగుతుంది, ఎన్ని చోట్ల ఉంటాయి, అదొకటి ప్లస్ ఇంకోటి ఇది గత 2 సంవత్సరాల నుంచి అన్నట్టుగా చెప్తున్నారండి. పైగా ఇవాళ ఏంటి దీంట్లో మళ్ళీ రాజకీయ కోణం అంటున్నారు, కొడాల నాని గారు, కొడాల నాని యొక్క అనుచరుడు కుమారుడు ఎవరు అంటున్నారు అని వస్తుంది. పైగా నాకు రాజకీయ అండదండలు ఉన్నాయి అన్నప్పుడు, ఇప్పుడు 300 వీడియోలు అంటే ఈ 2 నెలల్లో జరిగింది కాదు కదా, ఎగ్జాక్ట్లీ అంతకు ముందు ఎప్పుడో 1 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉండి ఉండాలి. రాజకీయ అండదండ కూడా ఉన్నప్పుడు మమ్మల్ని ఎవడేం చేస్తాడనే భరోసా, మా నాన్న రాజకీయ నాయకుడు, నేనేం చేసినా చెల్లుబాటు అయ్యేది ధీమా వాడికి ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటివి చేయడానికి ఇంకా ధైర్యం ఇచ్చినట్టు కదా. ఓకే ఓకే, సో 1+1+1 ఇజ్ ఈక్వల్ టు వెళ్ళిపోతుంది ఎక్కడికో స్కోర్, ఇవన్నీ కలుపుకుంటాం వలన ఇలాంటివి జరుగుతున్నాయి. ఇవాళ ఏంటి ఈ 300 మంది ఆడపిల్లలు ఎవరనేది వాళ్ళకి తెలియదు. అక్కడ కాలేజీలో చదువుతున్న ఆడపిల్లలు అందరి మానసిక పరిస్థితి ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుంది. ఓ చాలా భయంకరంగా ఉంటుందండి అది. ఆడపిల్లలు కాదు వాళ్ళ తల్లిదండ్రులు, తల్లిదండ్రులు ఎలా ఉంటుంది చూడండి. అసలు ఊహకే నిద్రపడుతుందా వాళ్ళకి రాత్రిపూట? నో డౌట్ అండి. అది కాబట్టి ఏంటంటే ఇది మటుకు చాలా కఠినంగా ఉండాలి సార్, కఠినంగా ఉండాలి, నో డౌట్. ఇది ఇమీడియట్ చేసిన వాడికి శిక్ష పడాలి, కఠినంగా శిక్షించాల్సిందే. దీని వెనకాల నుండి ప్రోత్సహించిన వాళ్ళు ఇందాక మీరు అన్నారు చూసారా, ఎవరి అండ లేకుండా ఇంత ధైర్యం చేస్తాను, ఖచ్చితంగా అండ ఉంటుంది. ఈ తీగను పట్టుకొని డొంకంతా కదిలించి ఎండ్ వరకు పైన వాడు ఎవడైతే ఉన్నాడో ఈ నెట్వర్క్ను మొత్తాన్ని కూడా చేయాల్సినటువంటి ఇది ఒకటి ఉంది. ఇది ఒక పార్ట్. ఓకే, రెండవది ఇందాక మనం అనుకున్నట్టుగా బయటపడ్డది ఇది ఒకటే, లేకుండా ఇలాంటివి జరగటానికి ఆస్కారం ఉన్నటువంటి ప్రతి చోట ఎక్కడన్నా జరిగిందా అనేటువంటిది, ఇక ముందు జరగకుండా ఉండటానికి ఏం చర్యలు తీసుకోవాలనేటువంటిది కూడా ప్రభుత్వ బాధ్యత. ఎందుకంటే అది పిల్లల జీవితాలకు సంబంధించినటువంటి వ్యవహారం. ఇవాళ మనం అనుకుంటున్నాం ఆడపిల్లలే అనుకుంటున్నారు, కానీ వీడి జీవితం నాశనం అయిపోయినట్టేగా. జీవితంలో ఇవాళ రేపు పొద్దున వీడు చదువు పూర్తి చేసుకున్నా వీడికి ఒక ఉద్యోగం కానీ ఇంకో చోట కానీ సమాజంలో ఒక ముద్ర పడిపోయింది కదా. ఇప్పుడు ఇతని జీవితం నాశనం అంటే ఇతని ప్రాబ్లం లేదు సార్, నో ప్రాబ్లం, అలాంటివి చేశాడు కాబట్టి అసలు క్షమించాల్సిన అవసరమే లేదు. ఈ 300 మందితో పాటు 300 మిగతా వాళ్ళు కూడా ఉంటారు, ఇప్పుడు 1000 మంది ఆడపిల్లలు ఉన్నారనుకోండి, దాంట్లో ఈ 300 మందిలో మనవాళ్ళు ఉన్నారనే టెన్షన్ ఉంటుంది కదా, ఖచ్చితంగా ఉంటుంది కదా. ఆ కాలేజీలో చదివించే ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులకి ఆడపిల్లకి ఎంత మానసిక క్షోభ. ఈ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకవేళ ఇతను చేయి దాటిపోతే ఏంటి సార్ పరిస్థితి? దాని మీద చర్యలు తీసుకోవాలండి. ఎందుకంటే ఇంకది వన్స్ ఒకసారి చేయి దాటిపోయిన తర్వాత ఇవాళ ఉన్నది ఇంకా ఈ నెట్వర్క్ లో ఇప్పుడు ఉన్న దాంట్లో సైబర్ క్రైమ్ వాళ్ళు దాని మీద చూసి ఎక్కడెక్కడెక్కడ ఉన్నాయి అనేది వెతికి పట్టుకొని వాటిని డిస్ట్రాయ్ చేసి వాటిని ఇది చేయకుండా ఉండాల్సినటువంటి, అంటే పోలీసులు తలుచుకుంటే పెద్ద వ్యవహారం ఏం కాదండి. ఓకే, ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళు వాటిని అన్నింటినీ కూడా మనం చూస్తున్నాం కదా, రైట్ రైట్, చిత్తశుద్ధితో పనిచేస్తే వాటన్నింటినీ నివారించగలుగుతారు, నివారించాలి కూడా. ఎందుకంటే పిల్లల జీవితాలకు సంబంధించినటువంటి విషయాలు. ఈ విషయంలో నేను అనేది ఏంటంటే సీరియస్గా తీసుకోవాలంటున్నా ఇలాంటివి. ఇది బయటకు వచ్చినప్పుడు ఏంటంటే ఒక వార్నింగ్ బెల్ లాంటిది, రైట్, దీన్ని పట్టుకొని అన్ని కాలేజెస్ మేనేజ్మెంట్స్ని వార్న్ చేస్తూ ఇలాంటి సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఏమన్నా ఉందా అని ఈ కెమెరాలు పెట్టడానికి ఆస్కారం ఉన్న ప్రతి చోట 1-2 సార్లు పీరియాడికల్గా వాళ్ళు చెక్ చేస్తూ వీటిని నివారించాల్సినటువంటి బాధ్యత అటు యాజమాన్యానికి కూడా వాళ్ళకి ఆ బాధ్యతని గుర్తు చేయాలనేటువంటిది మనం అడగాలి. ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేస్తని మనం గట్టిగా డిమాండ్ చేయాలి కూడా. ఇప్పుడు లోకేష్ గారు కూడా దీని మీద ట్వీట్ చేశారండి, అదే దాని మీద ఎంక్వైరీకి సంబంధించి. ఇప్పుడు ఆయనే కదా మినిస్టరు, ఖచ్చితంగా, ఎందుకంటే లేకపోతే ప్రభుత్వానికి కూడా చెడపేరు వచ్చేటువంటి అవకాశం. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఇది గత ప్రభుత్వంలో జరిగింది కాబట్టి అని మీరు కొట్టేయడానికి అవకాశం లేదు. ప్రభుత్వం ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇలాంటివి ఇంకెక్కడ జరిగినా కానీ ఇంకా జరగకుండా ఉండడానికి అరికట్టేటట్టుగా చూడాలనేటువంటిది మనందరం కూడా ఆకాంక్షించాలి, గవర్నమెంట్ని డిమాండ్ చేయాలి.